విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న రెల్లి వీధి కుమ్మరి వీధికి వెళ్లే రహదారి అధ్వాన్నంగా తయారైంది. ఈ రహదారిలో పలువురు హోటల్ నిర్వాహకులు చెత్తా చెదారం వేయడం పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైందని 9వ వార్డు మెంబర్ ఎడ్ల గోపి తెలిపారు. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండడంతో ఈగలు దోమలు ఎక్కువగా ఉన్నాయని, వీటి కారణంగా మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు వస్తున్నాయని 9వ వార్డు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9వ వార్డు పరిధిలో వేసిన చెత్త క్లీన్ చేసి పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కోరుతున్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. అందరికి దోమలు పందులు ఈగలు ఎవరు ఇక్కడ పట్టించుకోవట్లేదు. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు ఏది పట్టించుకోవట్లేదు. దీనికి కొంచెం కంప్లైంట్ ఇస్తాను కాబట్టి ఇప్పుడైనా సరే కొద్దిగా యాక్షన్ తీసుకుంటారని మీకు చెప్తున్నా. ఇంకా చేయకపోతే మేము ఇంకెక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్తాం. కొంచెం చిన్నపిల్లలు తిరుగుతున్నారు, ఆటల కోసమైనా యాక్షన్ తీసుకోవాలి కదా. ఎవరికి పెట్టా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతలేదు, వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అంతవరకు జరుగుతుంది కానీ వ్యాక్సిన్ అయితే ఎప్పుడు ఏ తీసుకోలేదు. అందరికీ జ్వరాలు గట్టి అన్ని బాగానే వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలు అయితే బయటకు రాలేకపోతున్నారు.